చాలా కారణాలు ఉంటాయి. ఒక అబ్బాయి అడవటానికి ఒక అమ్మాయే కారణం. మన కోపం రావాలంటే కారణం ఉండాలి. అదే పిల్లల కోపం రావాలంటే మూడు ఎదుర్కొండ ఉంటే చాలు. ఇంతకి నీ కథ ఏంటి బ్రదర్? వస్తున్నాను బ్రదర్. ఓసారి రిలీగా ఇంటికి వెళ్ళాను బ్రదర్. టీవీ ముందు కూర్చుని మా ఆవిడ చూస్తున్న టీవీ సీరియల్ చూసి కోపం వచ్చి ఛానల్ మార్చేసింది. మరి మీ ఆవిడ ఏం చేసింది? నన్ను మార్చేసింది. సీరియల్ చూసి ఏడ్చే ఆడవాళ్ళ కన్నా మ్యారేజ్ చెడి చూసి ఏడ్చే మగాళ్ళు ఎక్కువైపోయారు. సూపర్. చూడు చలిపి రాజా, పెళ్ళాం బాధితులు అందరం ఒక చోట చేరాం. ఇక ఆలస్యం ఎందుకు? ఓ పాట ఎందుకు? నేను తాళం వేస్తా. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ రెస్టారెంట్ హౌస్ వెయిటర్ నా వైఫ్ మందు గ్లాసుతోనే రోమాన్సు ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ పొమ్మంది పారు రమ్మంది బారు కంట్లో నీరు నోట్లో బీరు బేజారు బేజారు మనసు బేజారు మాయా బజారు తగ్గింది జోరు లైఫ్ అంత బోరు గుండెల్లో ఫైరు వార్పేది ఎవరు ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ తన్ని తరిమింది సొంత వైఫ్ పెట్టాడో వాడికి గోల్డెన్ టెంపుల్ కడతా నా మందు చెడ్డది బాధ ఇంకా చెడ్డది ముళ్ళును ముళ్ళుతో తీస్తే మనకే మంచిది ఇల్లాలితోనే హిరకాటమైంది డెకరేషన్ అంతా డల్లైపోయింది నలిగింది చిరిగింది బ్రతుకు టైరు ఫుల్ పంచర్ అయింది తల రాత మొత్తం తిరకాసయింది సంతోషమంతా సైలెన్స్ అయింది ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ బెల్లం పిల్లలంటేనే ప్రాణానికి ఉరితాళ్ళు పిప్పి డుండు వాద్యాలే చావుడప్పు మేళాలు బుద్ధున్నాడు ఎవడు రెండోసారి మొగుడే కాడు జాలీ జాలీ సోలో కింగ్ అయి భూలోకాన్నే దున్నేస్తాడు పిల్ల పీసు స్కూలు ఫీజు పెళ్ళంగారి చీరల మోసు ఇంటికి రెంటు రేషన్ బిల్లు వామ్మో వామ్మో ఏంది ఖర్చు పెళ్ళే లేకపోతే పైసా దాచచ్చు ఆ పైసాతో ఎన్నో పెగ్గులేయచ్చు మ్యారేజ్ లైఫ్ డామేజ్ లైఫ్ బతికిస్తు నిన్ను చంపేటి లైఫ్ కిర్రాకో చిర్రాకో చిరిగింది బాసు బతుకిస్తరాకు తగిలింది షాకు దిగినాది మేకు పడిపోయి బ్రేకు తప్పింది ట్రాక్ ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ ఆ ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్
తరిమిందే వైఫు తన్ని తరిమిందే సొంత వైఫు ఏంటి గోరు వీళ్ళ పిల్లలు వదిలేస్తే సిగ్గు వదిలేసినట్టున్నారు ఏంట్రా డిస్టర్బెన్స్ ముందు షెట్ వేసుకోండి చూడలేకపోతున్నాం రాత్రి అంతా బాగా ఎంజాయ్ చేసాం కదా అవును సార్ ఏమయ్యా చూడడానికి వెజిటేరియన్ ఇలా నాన్ వెజ్ పనులు చేయడానికి సిగ్గులేదు సార్ నోరు తెచ్చి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేసా ఓ మై సన్ ఇలియోన్ నువ్వు ఉండగా ఇలాంటి ఘోరం చూడాల్సి వస్తుందా అస్సలు అనుకోలేదు ఏమైందయ్యా ఏమైందా తీసుకెళ్లేదనే కుళ్ళు ఎదవకి ఈ రోజు నువ్వు కూడా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దాం నేను మీటప్ కాదు సార్ నాకు ఇంట్లో పిల్ల ఉంది ఏడిసావులే మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు ఆ బాధను మర్చిపోవడానికి రాత్రి అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాం మా దోస్తుని డ్రాప్ చేసారా ఉంటాను సార్ ఈ రోజు మళ్ళీ సాయంత్రం ఎంజాయ్ చేద్దాం ఏడు దోస్తులు కాదు దోస్తు అలా మీ నాన్నగారు యుఎస్ వెళ్లే ముందు గిఫ్ట్ ప్యాకెట్ ఫోటోస్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు ఆ ఎంక్వైరీలో వీడు దొరికాడు ఏం చేసావో చెప్పరా కాలేజ్ డేస్ లోనే నేను నిన్ను ప్రేమించాను నీకు విషయం చెప్పే లోపే నువ్వు రాజాని పెళ్లి చేసుకున్నావు ఏదో విధంగా మిమ్మల్ని ఇద్దరిని విడిదిస్తే నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం నాకు వస్తుందని సెల్ఫీ రాజా ఫోటోస్ మార్పింగ్ చేసి నేనే పంపించా సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ ఎవరు ఉరేసుకుంటే ఫస్ట్ మెడ బిగుస్తుంది నరాలు స్టక్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది టోటల్ గా పెయిన్ ఎక్కువ చస్తావనే గ్యారంటీ తక్కువ నాకు చావద్దు ఇంతకీ మీరు డాక్టరా కిల్లర్ కాంట్రాక్ట్ కిల్లర్ కాకి అవునా ఏది సరదాగా ఒకసారి కాల్ చేయండి నన్ను కుట్టిన దోమను కూడా నేను ఫ్రీగా చంపను అర్థమైంది తీసుకోండి ఇది కూడా తీసుకోండి ఏది పెయిన్ లేకుండా నన్ను చంపండి నీ ఎక్సైట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా జీవితంలో ఫస్ట్ టైం తననే చంపమని డబ్బులు ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా కానీ బాగా గుర్తుంచుకో నాకొక్కసారి కాంట్రాక్ట్ ఇస్తే ఆ యముడికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సూపర్ రే సెల్ఫీ నువ్వు వెళ్ళి పడుకో త్వరలోనే సేవం అయిపోతావు ఈ కాగ్గాడు ఎక్కడున్నాడు నన్ను చంపడానికి ఎవరిని పంపిస్తాడు ఏమ్స్ మనకు ఒక మర్డర్ కాంట్రాక్ట్ వచ్చింది నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి బతుకున్నప్పుడు ముగ్గురు నేర్పించినారు నడుస్తాడారా డ్యూఎల్సి ముద్దన్నా డ్యూఎల్సి ముద్దన్నా అని 100 సార్లు చెప్పా ఫోన్ డెడ్ అయ్యేదాకా తెలియలేదు నాగరాజు గారి మరణంపై మీ స్పందన సార్ నాగరాజన్ చచ్చిపోయాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఫుల్ బాటిల్ ఎత్తాడంటే పూర్తి వరకు దించేవాడు కాదు 36 రేప్ కేసులున్నా పాపం మన మధ్య సామాన్యుడిగా మెలిగేవాడు బస్సులు తగలబెట్టాలన్నా కబ్జాలు చేయాలన్నా పాపం ముందుండేవాడు మహానుభావుడు
కనుక ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కాలనీకి నాగరాజన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరి నమస్తే నమస్తే. చవురుగా ఏమైపోతుంది? మీ ఆరిపోతే నేను లేనా? ఈయనపోతే నేను లేనా? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నాగరాజన్న పెద్దగా ఇప్పుడు చెప్పండి, నేను గ్రాండ్ గా చేస్తాను. మా మొగుడు ఫోటోకి దండేసి నోడు ఫోటోకి దండైకపోతే నా పేరు ఫోటోకి కాదు, నా పేరు సీతకి కాదు. నమస్కారం వాట్సాప్ బాబా. అమ్మ వాట్సాప్ మళ్ళీ వచ్చారంటరా? మర్యాద మనసులో ఉంటే చాలు బాబా, లేచి నిలబడక కూర్చో బాబా. మీ మీద మర్యాదతో కాదు నేను నిల్చుంది, భయంతో. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్ళైంది బాబా. పెళ్లికి మిమ్మల్ని పిలుద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు కానీ మాట్లాడారు కదా. నేను నేను మాట్లాడలేదా? ఒరే గొంతు చించుకుని మాట్లాడారు. మీ మీద కోపంతో 5 ఫోన్లు కూడా పాలగొట్టారు. ఒరే ఇప్పుడు నా తల పగల కొట్టుకురా. ఒకసారి ఫస్ట్ నైట్ డిస్టర్బ్ అయింది, ఈసారి స్ట్రాంగ్ ముహూర్తం ఉంటే పెట్టండి స్వామి. వచ్చే నెల 9వ తారీఖు. ఏంటి ఈ రాత్రి 9 గంటలకే ఫోన్? వాట్సాప్. ఈ రాత్రి 9 గంటలకే ముహూర్తం బాగుందంటే పద. ఆ కాకి నన్ను చంపినట్టు నా కళ వచ్చింది. కాకి ఎవరు? ఆ కాంట్రాక్ట్ కిల్లర్. కాంట్రాక్ట్ కిల్లర్? అప్పుడు చచ్చిపోదామని ఆవేశపడ్డాను, ఇప్పుడు నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. కానీ ఆ కాగ్గాడు ఎట్నుంచి వచ్చి ఎలా చంపుతాడని నాకు టెన్షన్గా ఉంది. ఆ కిల్లర్స్ కి దొరకకుండా మారు వేషాల్లో తిరుగు. నీకేం కాదు, నువ్వు కమిషనర్ గారు అల్లుడివి. ఏదైనా చేయాలి అనుకుంటే పైనుంచి దిగి రావాలి.